Sri Guru Bhyo Namaha, Sri Mahaganadhipatiye Namaha. Prekshakulandariki kuda subhashishulu andajestu mari ee roju neti panchangamlo mari ee roju tidhi Shuddha Chaturdashi ratri 1 ganta 49 nimishalu varaku unnadi. Moola nakshatram ratri 6 gantala 53 nimishalu varaku undi. Indra yogam ratri 3 ganta 12 nimishalu varaku, garjakarana madhyanam 1 ganta 18 nimishalu varaku undi. ఈ రోజు వర్జ్యం సాయంత్రం 5 గంటల 11 నిమిషాలు 6 గంటల 53 నిమిషాలకు ఉంది. మళ్ళీ రాత్రి తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషాలకి ప్రారంభమవుతుంది. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 40 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలు 1 గంట 27 నిమిషాల వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు 4 గంటల 2 నిమిషాల వరకు ఉంది. మరి ఈరోజు అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి పునర్వసు 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు పుష్యమి 4వ పాదంలోను, బుధుడు పుష్యమి 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పునర్వసు 1వ పాదంలోకి ఉదయం 9 గంటల 15 నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహు పునర్వసు 1వ పాదంలోను, కేతు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే మరి 15వ తేదీ సోమవారం చతుర్దశి మూలా నక్షత్రంలో అన్నపరాశన చేసుకునే నిమిత్తం సింహలగ్నంలో ఉదయం 9 గంటల 29 నిమిషాలకి, కన్యాలగ్నంలో ఉదయం 11 గంటల 4 నిమిషాలకి సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఇక ప్రయాణ క్రయ విక్రయాలు చేసుకునే నిమిత్తం తులాలగ్నంలో మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాలకి, వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 2 గంటల 51 నిమిషాలకి కూడా సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభయోగకాలంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసుకునేటువంటి అన్ని పనుల్లోనూ కూడా అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. అద్భుతమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. మీరు అన్నింటా కూడా మరి ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి అప్రయత్నంగానే మీకు కార్యసిద్ధి కలగడం, అప్రయత్నంగా ధనలాభం కలగడం కలిగేటువంటి యోగ సూచనలు ఈరోజు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా సజావుగా సక్రమంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మరి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కలుసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు మరి వారికి వారే తారసపడడం, అనూహ్యంగా మరి అప్రయత్నంగా మీకు అవసరమైనటువంటి వ్యక్తులు కానీ అవసరమైనటువంటి వస్తువులు కానీ మరి మీకు మీ ప్రయత్నం లేకుండానే మరి మీకు అందుబాటులోకి రావటం అనేది ఈరోజు చెప్పుకోదగినటువంటి పరిణామం. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. స్నేహితులు బంధువులు ఇంట బయట కూడా అందరు వ్యక్తులు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కొనసాగుతాయి. మరి నూతన కార్యక్రమాల ప్రారంభానికి మీరు చేయాలనుకున్నటువంటి పనుల నిమిత్తం మరి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీకు అనుకూలంగా జరిగి మరి చాలా చక్కగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. శారీరకంగా మానసికంగా చాలా ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కొనసాగుతారు. ఇంట్లో బయట వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అన్నింటా కూడా మీకు మరి ఈరోజు తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశం సిద్ధిస్తుంది. అలాగే విపరీతమైనటువంటి ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పాత బాకీలు కానీ మొండిపద్దులుగా ఉండిపోయినటువంటి బాకీలు కానీ లేదా మీకు మీరు మర్చిపోయినటువంటి కొన్ని బాకీలు కానీ మరి ఈరోజు అనుకోకుండా మరి మీకు ఆ సంబంధిత వ్యక్తులు తారసపడి మీకు ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ అలాగే కొత్త వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు కొనసాగించడం కానీ నూతన కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాల వ్యవహారాలు కానీ
మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి దిశగా పరిణమించి మీకు చాలా అత్యద్భుతంగా అవన్నీ కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల సహాయ సహకారాలు మీకు అనూహ్యంగా అందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఇంట బయట వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది, నూతన వాహన సిద్ధి కూడా మీకు లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈరోజు అంతా కూడా అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి చేయాలనుకున్నటువంటి పనుల్లో నిర్లిప్తత, నిస్సత్వ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా మందగమనం కొనసాగుతుంది. మనసు స్థిరంగా ఉండకపోవడం, భయకంపితం కావడం, శారీరకంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి రావడం, మరి కొంత సమాచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కొంత సమాచారం మీకు చేరడం, మీరు చేసినటువంటి కొన్ని పనులకు సంబంధించి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేటువంటి ఆలోచన, మీకు వచ్చేటువంటి సమాచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మీరు చేయాలనుకునేటువంటి పనుల్లో మరి విఘ్నాలు కలగడం, అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం, అంతా కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు గోచరించడం, మరి మిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తానన్నటువంటి మాట ఇచ్చినటువంటి వ్యక్తులు సైతం సమయానికి మొహం చాటేయడం, అభివృద్ధి నిరోధకంగా ఉండడం, అంతేకాకుండా మరి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువుల్ని జారవిడ్చుకోవడం, పోగొట్టుకోవడం, దొంగలు తస్కరించడం లాంటి కార్యక్రమాలు కూడా మరి ఈరోజు జరిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. విలువైనటువంటి ఆభరణాలు, ధనానికి సంబంధించి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు మరి చాలా భద్రపరచుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇంట బయట కూడా వ్యతిరేక పవనాలు వేస్తాయి. మరి ఉదయం నుంచి కూడా అంత వ్యతిరేకంగా ఉండడం చేత చేయాలనుకునేటువంటి ప్రతి పని కూడా చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు కలగడం, అన్నింటా కూడా వ్యతిరేక భావనలు కొనసాగడం వల్ల అంతా కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్న సమయానికి మరి మనం చేరవలసినటువంటి ప్రదేశానికి చేరలేకపోవటం, అలాగే మనకి మాట ఇచ్చిన వ్యక్తులు మరి సరైన సందర్భానికి మాట తప్పడం ఇత్యాది సమస్యల వల్ల మరి ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రతి పనులను కూడా నిరాసక్తత, నిర్లిప్తత కొనసాగుతుంది. మనోధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. అన్నింటా కూడా పనులన్నీ కూడా మరి వాయిదా వేయాలనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఇంట బయట కూడా కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం వల్ల, నూతన వ్యక్తుల పరిచయం వల్ల కానీ, పాత స్నేహితుల వల్ల కానివ్వండి, మరి కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. పరిస్థితుల ప్రభావం వల్ల మరి ఈరోజంతా కూడా మరి ఆహార నియమాల్లో కానివ్వండి, ప్రతి పనిలోనూ కూడా వాయిదా వేయాల్సి రావడం, సరైన సమయానికి భోజనం చేయలేకపోవటం, ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు సేకరించి కూడా మరి వాటిని సరైన సమయానికి తినలేక ఇబ్బంది పడడం లాంటివి గోచరిస్తూ ఉన్నాయి. మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది, శారీరక శ్రమ పెరుగుతుంది, ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. అన్నింటా కూడా సమస్యల వాతావరణం ఉండడం చేత చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఈరోజు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తం అవడం, శత్రుబాధ పెరగడం, అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవటం, మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తించడం, కొంతమంది వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం, మరి ఎంతో నమ్మకంగా మీరు నమ్మిన వ్యక్తులు
ఎంతో నమ్మకంగా మీకు చేస్తాను పని చేస్తాను అనేటువంటి వ్యక్తులు కూడా మరి ఈరోజు ముఖం చాటేయడం లేదంటే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఈరోజు సాధారణ కార్యక్రమాలకు సైతం మరి ధనాన్ని అప్పుగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీరు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ మీకు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడం చేత వైద్యశాల దర్శనం మందులు వేసుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలు లేదా పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణంలో ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మరి విఘ్నాలతోటి జరిగి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అనుభవ రాహిత్యం కారణంగా మరి ఈరోజంతా కూడా ప్రతి పని కూడా మరి సగంలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి వ్యక్తులకి మరి ఈరోజు చాలా శుభయోగకాలంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులను కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక శక్తిని పెంపొందించుకుంటారు. శారీరకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటా బయట కూడా స్నేహితుల పరిచయం, కొత్త వ్యక్తుల పరిచయంతో మీ యొక్క ఆశయాలు నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనుకున్న పనులను చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. ఇంటా బయట కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులు అందరూ కూడా మీ యొక్క విజయాల్ని మెచ్చుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించడం వల్ల మీరు ముందుకు సాగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. మరి రుణద్రవ్య సంగ్రహం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలకు సంబంధించినటువంటి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. దూర ప్రాంత వ్యక్తుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. మనోనిశ్చయం పెరుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా చాలా శుభయోగ పరిణామంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి చాలా చక్కగా గోచరిస్తూ ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. గృహంలో మార్పులు చేర్పులు చేయడానికి శ్రీకారం చుడతారు. నూతన ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి కానీ నూతన వస్తు సేకరణ చేయడానికి కానీ ఈరోజు చాలా అనుకూలమైన సమయం. విదేశీ వస్తువులు అనూహ్యంగా మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. నూతన బంధువులు స్నేహితులను కలుసుకుంటారు. దూర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు మీకోసం ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. మీ అనుమతి కోసం ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. మీకు నూతన సమాచారం మిమ్మల్ని ఆనందమయంగా చేసేటువంటి అవకాశం ఉంది. విదేశీ వ్యక్తులు కొంతమంది మీకోసం వచ్చి మిమ్మల్ని కలుసుకుని విలువైనటువంటి వస్తువులను కానీ బహుమానాలు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క ఆతృత నెరవేరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అమ్మగారికి లేదా తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల విషయాల్లో కానీ మార్పులు చేర్పుల విషయాల్లో మీరు కొన్ని పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని మానసిక ఆనందాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి పనిలోనూ కూడా మరి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. ఎంతో సాహసంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. మరి ఈరోజంతా కూడా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో చాలా చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంటా బయట కూడా మీకు చక్కటి మంచి గృహ వాతావరణం లభిస్తుంది. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం లభిస్తుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. నూతన వస్తువుల కొనుగోలుకు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి, సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా మీ యొక్క సోదరులు సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా ఈరోజు పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులు అందరూ కూడా కలుసుకుంటారు. పాత స్నేహితుల్ని కలుసుకోవడం, ఎంతో కాలంగా మరి విడిపోయినటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడం,
విదేశాల్లో నివసిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీరు మీకోసం ఎదురు చూడడం, వారిని మీరు కలుసుకోవడం, ఈ విధంగా మరి ఈరోజంతా కూడా ఎంత ఉత్సాహభరితమైన వాతావరణంలో మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి అంతా అత్యద్భుతంగా మీకు యోగించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, మానసిక ఆనందాన్ని పెంపొందించినటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ తగ్గుతుంది, సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క మీ పట్ల సంఘ గౌరవం పెరుగుతుంది, గురుభావం పెరుగుతుంది. మీ వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తులు కొంతమంది మరి మీ శ్రేయస్సు కోరి మీకు కృతజ్ఞులుగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీరు చేయాలనుకున్నటువంటి కొన్ని పనుల్లో హఠాత్తుగా కొంతమంది వ్యక్తుల సహకారంతో పనులన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. పుణ్యతీర్థ గమనం చేసేటువంటి అవకాశం ఉంది. బాబాలు స్వామీజీలు వారిని వంటి కలుసుకోవడం, ఆధ్యాత్మిక ప్రవచనాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించినటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నిర్వహణలో ఎంతో ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ ఒత్తిడి తగ్గి ఈరోజు ఎంతో ఆరోగ్యంగా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈరోజు కాస్త మనో నిర్బలత్వం తగ్గేటువంటి అవకాశం ఉంది. మనసంతా కూడా కకావికలం అయ్యేటువంటి అవకాశం ఉంది. ధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది, ప్రతి పని కూడా వాయిదా వేయాలనేటువంటి ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా నిర్లిప్తత పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు అన్ని విషయాల్లోనూ కూడా మరి మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా కనిపించేటువంటి అవకాశం లేదు. అంతా కూడా మరి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రతి పనులను కూడా మరి మందగమనం కొనసాగుతుంది, ఆరోగ్యం మందంగా ఉంటుంది, ధనయోగం విషయంలో కూడా మరి ఇబ్బందులకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో కొంత అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా వ్యయం ఎక్కువగా గోచరిస్తోంది. మరి ఈరోజు సంపాదించిన దానికన్నా ఆర్థిక వ్యయం విషయంలో ఖర్చు ఎక్కువ కనబడటం వల్ల చేసేటువంటి ప్రతి పని కూడా మరి కాస్త నిస్తేజంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణ కొంచెం ఇబ్బందికరంగా మారచ్చు, మనోధైర్యం తగ్గుతుంది. రుణం విషయంలో అప్పులు ఇస్తానన్న వ్యక్తులు సైతం కూడా మరి ఈరోజు మొహం చాటేయడంతో ఇబ్బందులు గురి కావచ్చు, మనోధైర్యం తగ్గుతుంది. శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. మానసికంగా కాస్త కృంగుబాటుకి గురి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా మరి వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేక భావనలు గోచరిస్తాయి. అభివృద్ధి నిరోధకంగా ఉండొచ్చు. ఇంటా బయట కూడా సమస్యల వాతావరణంతో కాస్త చికాకుగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి శుభకాలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా ఎంతో కొంత ఉత్సాహం గోచరిస్తుంది. అన్నింటా కూడా అభివృద్ధి పథంలో నడుస్తారు. ఆర్థికపరమైనటువంటి నిర్వహణ చాలా అద్భుతంగా గోచరిస్తున్నది. అన్నింటా కూడా ముందంజలో కొనసాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. మరి చేసేటువంటి ప్రతి పని కూడా అప్రయత్నంగా కార్యసిద్ధి లభించవచ్చు, అప్రయత్న ధనలాభంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు అత్యద్భుతంగా కొనసాగుతుంది. అన్నింటా కూడా మీ యొక్క స్థాయి ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి సమస్యలు నివారణ అవుతాయి. నూతన ఉద్యోగ మరి వ్యవహార జయం
లభించేటువంటి అవకాశం ఉంది. నూతన బదిలీలు కోరుకునేటువంటి వ్యక్తులకి మరి అనుకూలమైనటువంటి బదిలీలు, ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పనులను కూడా అత్యద్భుతమైన రాజకీయ యోగం గోచరిస్తుంది. రాజకీయపరమైనటువంటి శుభయోగ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన విద్య ఉద్యోగ లాభాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పని అత్యద్భుతంగా ఉంటుంది. మనోధైర్యం పెంపొందించుకుంటారు, మానసిక ఆందోళన పెంపొందించుకుంటారు, మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. అన్నింటా కూడా మరి విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంది. నూతన విద్య ఉద్యోగ లాభం కలుగుతుంది. నిరుద్యోగులకి చాలా అద్భుతమైనటువంటి యోగం పరిణమిస్తుంది. మరి సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అత్యంత శుభయోగకాలం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కూడా మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభయోగకాలంగా చెప్పుకోవచ్చు.